హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KMS2 క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా ఈజీగా వీడియో ఎడిటింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో వీడియో చేయడానికి ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతిరోజు వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో యాజ్ టీజ్గా మీరు నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీరే ముందుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కైన్ మాస్టర్ ప్రోవర్షన్ కావాలి ఈ వీడియోకి, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో లింక్స్ అన్నిటి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు యాసిస్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలనేది వివరంగా చెప్పే ముందు నా ముందుగా వీడియో డెమో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల ఎక్కువగా చూపించలేకపోతున్నాను, ఏమీ అనుకోకండి. ఇలా దీని డెమో చూడాలనుకుంటే కనుక నేను ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు ఇస్తాను, వాటిలో మీరు ఫుల్గా డెమో చూడండి. సో ముందుగా టాపిక్లోకి వచ్చేద్దాం. ముందుగా కైనమాస్టర్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకొని 16x9 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎంతవరకు కావాలంటే అంతవరకు లెంత్ ట్రాక్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసరికి లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి మీరు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను, ఆ వీడియోని తీసుకోండి. కత్తెర పక్కన స్పిన్నెట్ స్కిన్ పక్కన ఎంటీ బాక్స్ ఉంటుంది కదా, దాని ఆ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత ఈ వీడియోని బ్లెండింగ్ ఇలా కిందకు మూవ్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు 2 ఇమేజెస్, మీరు ఏ ఇమేజెస్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో మీకు నచ్చిన 2 ఇమేజెస్ పెట్టండి. మీ ఇష్టం, మీకు నచ్చిన ఇమేజెస్ పెట్టుకోండి. మీకు ఏది ఏవైతే బాగున్నాయని అనిపిస్తుందో అది పెట్టుకోండి. ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి, ఇలా ఇక్కడ పెట్టుకొని ఇలా పెద్దగా చేసుకొని ఇలా పెట్టుకోండి. దీన్ని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారు, అక్కడ సెంటర్ టు బ్యాక్ ఒకటి. ఇక్కడ ఏం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్, మీకు నచ్చిన ఇమేజ్ ఇంకో ఇమేజ్ పెట్టుకోండి. సింగిల్ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్, మీ ఇష్టం అనమాట. నేను ఇంకో ఇమేజ్ పెడుతున్నాను. దీన్ని ఎలా ట్రాక్ చేసుకోండి ఎండింగ్ వరకు, దీన్ని ఎలా ఇటు సైడ్ పెట్టి దీన్ని కూడా సెండో బ్యాక్ కొట్టండి. మళ్ళీ మాస్క్ ఆన్ చేసే క్రాపింగ్లో క్రాపింగ్ పెంచుకొని పెదర పెంచండి, టిక్ మార్క్ ఇవ్వండి. దీన్ని ఏం చేస్తారంటే ముందు ఫస్ట్ ఇమేజ్ని సెంటర్ బ్యాక్ కొట్టండి, అప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది కదా. దీన్ని ఏం చేస్తారంటే క్రాపింగ్లోనే కొంచెం కరెక్ట్గా కొంచెం తగ్గించుకొని టిక్ మార్క్ ఇవ్వండి. బాగుంది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఇమేజ్ని కొంచెం పెద్దగా చేసి ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి, టిక్ మార్క్ ఇచ్చి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, అందులో ఒక కలర్ తీసుకోండి ఏదో ఒకటి. ఇలా ఎండింగ్ వరకు డ్రా చేసి ఇక్కడ కలర్స్లో మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి, మీ ఇష్టం. నేను ఈ కలర్ పెట్టాను. దీన్ని ఏం చేస్తానంటే క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసుకొని ఫెదర్ పెంచుకుంటున్నాను, టిక్ మార్క్ ఇచ్చి. దీన్ని ఏం చేస్తానంటే కరెక్ట్గా ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టి టిక్ మార్క్ ఇచ్చుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు దీనికి సంబంధించి వీడియో లిరిక్స్ ఇచ్చాను, ఆ లిరిక్స్ని కూడా మీరు యాజ్ టీజ్గా యూజ్ చేసుకోండి. అవైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన లిరిక్స్, మీ ఇష్టం, మీకు ఏ బాగున్నాయనిపిస్తే అవి లిరిక్స్ని పెట్టుకోండి. నేనైతే ఒక లిరిక్స్ అయితే ఇచ్చాను, అవి కూడా మీకు దాని లింక్ ఇచ్చాను, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీని సారీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసుకోండి, కొంచెం మూవ్ చేసుకోండి, నేమ్స్ కనిపిస్తాయి. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం క్రాపింగ్లోకి వెళ్ళి కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని సైజ్ తగ్గించుకొని ఈ నేమ్స్ని ఇక్కడ కరెక్ట్గా పెట్టండి, ఓకేనా. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తారంటే లిరిక్స్ కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి, ఒకసారి ప్లే చేసి చూసుకోండి. సెంటర్లో నుంచి వస్తున్నాయి కాబట్టి కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి బార్డర్ ఇమేజ్ ఇచ్చాను, ఆ బార్డర్ కూడా మీరు యాజ్ టీజ్ యూజ్ చేసుకోండి. కత్తెర పక్కన స్పిన్నెట్ స్కిన్ ఆఫ్ పక్కన ఎంటీ బాక్స్ టిక్ మార్క్ ఇచ్చి ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి, ఓకేనా. ఒకసారి మళ్ళీ వీడియో మొత్తం ప్లే చేస్తాను చూసుకోండి. చాలా బాగుంది కదా, దీనికి ఒక నేమ్ png కూడా ఇచ్చాను, ఆ నేమ్ కూడా తీసుకొని యూజ్ చేసుకోండి. అది గాల్స్ ఇమేజెస్ పెట్టుకున్నప్పుడు అయితేనే మీకు యూస్ఫుల్గా ఉంటుంది.
బాయ్స్ కి అయితే మీకు దాని బాయ్స్ ఇమేజెస్ పెట్టుకునేటట్టు అయితే కనుక నాకు డిస్క్రిప్షన్ లో బాయ్స్ దాన్ని పెట్టండి, కామెంట్ కామెంట్ బాక్స్ లో బాయ్స్ అని పెట్టండి, మీకు చెప్తాను. ఆ పిఎన్జీ తీసుకొని గర్ల్స్ కి మీకు నచ్చిన కలర్ అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ పెట్టుకొని ఇలా పెట్టుకోండి, సైజ్ తగ్గించుకొని కరెక్ట్ గా ఇలాగా. మై స్వీట్ ఏంజెల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇలా పెట్టుకొని టిక్ మార్పించుకోండి, ఒక్కడు చూడండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అక్కనే అలాగే కామెంట్ చేయండి నేను చేసిన వీడియో ఎలా ఉందన్నది. మీ సపోర్టింగ్ బట్టి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ మై డియర్.